మహాలక్ష్మి కటాక్షించు తల్లి. సుప్రభాతం వింటూ నిద్రపోయేవాడు ప్రపంచంలో వీడొక్కడే అయి ఉంటాడు, వీడేం బాగుపడతాడు? సుప్రభాతం అయిపోయిందండి, ఇప్పుడు శివస్థుతి జరుగుతుంది. కూర్చుని మీరు బంగారాన్ని కరిగిస్తారు, పనిచేసి వాడు కండల్ని కరిగిస్తున్నాడు. కూర్చుని చేసినా ఈ వృత్తికి మేమేనే యజమానులం. పెళ్ళైనా కూడా తండ్రి మాట కట్టుబడి పనిచేస్తున్నారే వీళ్ళు. వీళ్ళేనే బంగారం, వాడొట్టి ఇనుము, తుప్పు పట్టి నేను. మనకి నలుగురు బిడ్డలు ఒకటేనండి. వాడి గనక వెనకేసుకొచ్చావో, ఈ వయసులో కూడా నువ్వు మీ పుట్టింటి కాలాల్సి వస్తుంది. జాగ్రత్త. బాబాయ్ బాబాయ్, నీకు ఇడ్లీ కావాలో దోశ కావాలో నాన్నమ్మ అడగమంది. ఇడ్లీ అని చెప్పు. ఓకే బాబాయ్. నీకు కొబ్బరి చెట్టు కావాలా, టమాటో చెట్టు కావాలా అమ్మ అడిగింది. వైట్ రెడ్ టమాటో చట్నీ చెప్పు. టమాటో చట్నీ. బాబాయ్ ఏ షర్ట్ వేసుకుంటారా చెప్పండి, అరేంజ్ చేయాలి. చీరలో ఉంచాను చూడు. సుప్రభాతం అంటూ నిద్రపోవడం ఏమిట్రా, మీ నాన్న ఊరికే నష్ట పెడుతున్నారు. నన్ను ఏం చేయమంటావు అమ్మా, ప్రతిరోజు వెంకటేశ్వర గుళ్ళో సుప్రభాతం పెడుతున్నారు, అది వింటే నిద్రపడం అలవాటైంది. ఇప్పుడు అది వినకపోతే నిద్రపడడం లేదు. అది మాత్రమే కాదు, నాన్నగారి తిట్లు నా చెవుల్లో పడకూడదని ఈ క్యాసెట్ పెడుతున్నా. అమ్మా శంకర్ వాళ్ళ ఇంటి గోడ మీద కూర్చుని ఉంటాను, వంట అవగానే కబురు పంపించు. ఏం కూర చేయండిరా, చేపల పులుసు. వాళ్ళ పట్టుకోరు, గోదాట్లోకి పోయి పట్టుకురా. ఏమండి, వాడు లీవ్ రోజుల్లోనే మధ్యాహ్నం భోజనం ఇంట్లో చేస్తున్నాడు, వాడికి నచ్చిన కూర చేస్తే ఆస్తి తరిగిపోతుందా? చింతమణి చూపేసుదై కూర్చునే, కంతమణి బుక్కె మొక్కై పిచ్చేనే, నా చెక్కిలే ఆవేశం తోటి గిచ్చేనే. కొడి బిడియాలి నీకు ఇస్తానే నా రాణి, మూడు బుట్ల లాగించేసి నిద్దరొకే.